యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల, తప్పక చూడండి. ఆరోళ్ళ బొంగ మొదలు పెట్టుకుంటారు, ఏం మాట్లాడకుండా ఇలాంటి చోట్లకు వచ్చేసి ప్రశాంతంగా తిండమే. లక్ష్మమ్మ దగ్గర నువ్వు ఖచ్చితంగా తిని. థాంక్స్ నాన్న. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు నేను చేస్తున్నారు? 15-16 సంవత్సరాలు అవుతుంది నాన్న. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఇంకెవరు వచ్చి తిన్నారు మీ దగ్గర సెలబ్రిటీలు? రాహుల్ చెప్పి వచ్చాడు. నాటు 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 మై మూడు ఉన్నాయి. బ్రాంచులు కూడానా? కొంచెం ఆశీర్వదించండి. నల్లగుండి నువ్వు మంచి పెళ్ళని దొరకాలే. పెళ్ళైందా? ఎన్నిసార్లు? ఒకసారి అయింది చాలు. వద్దు, ఒకరితో ఆగలేకపోతే అంతమంది ఆడాకదాం. ఎవరు సార్ వస్తే? హైదరాబాద్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసింది ఎవరు సో? అయితే మన వాళ్ళు చెప్పారు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2కు పో. ఆడకు పోయి లక్ష్మమ్మ ఉంటారు, అదిగోండి నా పక్కనే ఉన్నారు. ఈమె దగ్గర ఉంటాయంట చికెన్, బోటి, సాంబారు, తాలింపులు, పచ్చడి, రకరకాలు ఉంటాయి. ఏంది తక్కువ ధరకే? చాలామంది ఇళ్ళల్లో ఆడవాళ్ళు బొంగ మూతలు పెట్టుకుంటారు, అలుగుంటారు చాలాసార్లు. అలాంటప్పుడు ఇంట్లో అన్నం కూడా వండరు మగవాళ్ళకి. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏం మాట్లాడకుండా ఇలాంటి చోట్లకు వచ్చేసి ప్రశాంతంగా తినడమే. సరే, లక్ష్మమ్మ వెయిట్ చేస్తున్నారు, ఆవిడతో మాట్లాడదాం. చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, వచ్చేసేయండి. లక్ష్మమ్మ నమస్తే. అమ్మా నమస్తే నాన్న. లక్షణంగా ఉండరు? నమస్తే అయ్యా. చాలా వరకు చాలా మంది ఏం చెప్పారంటే మనకు తెలిసిన వాళ్ళు, లక్ష్మమ్మ దగ్గర నువ్వు ఖచ్చితంగా తిని నెల్లూరుకు పోవాల్సిందే అని చెప్పారు. అందుకని నెల్లూరు నుంచి అక్కడికి వచ్చేసాను. థాంక్స్ నాన్న. అమ్మా మన దగ్గర ఎన్ని రకాలు ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి? బోట్ ఉంటుంది నాన్న, చికెన్ ఉంటుంది, మటన్ లివర్ ఉంటుంది, చికెన్ లివర్ ఉంటుంది, తలకాయ కూర ఉంటుంది, పాయ ఉంటుంది, ఎగ్ కర్రీ ఉంటుంది, సాంబారు, పప్పు, చట్నీ, కర్రీ, మజ్జిగ, బగార్ రైస్, వైట్ రైస్, లెమన్ రైస్. ఇవన్నీ ఏకజావం లేసి 5 గంటలకు లేసి వండుతారు కదా? 5 గంటలో లేస్తాం నాన్న, 4 గంటలు ఉన్నాము. 5 గంటలో లేసి తయారు చేసుకొని 11 గంటలకు వస్తాయి ఇక్కడికి. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 15-16 సంవత్సరాలు అవుతుంది నాన్న. 16 సంవత్సరాల బట్టి ఇదే చేస్తున్నాం. అబ్బా అదే, అందుకే ఇంత ఫేమస్ అయ్యారు మీరు. రేట్ ఎంత అక్క? ఏ ధర నుంచి ఏ ధర వరకు ఉంటాయి? 80 రూపాయలు దాల్ రైస్ నాన్న, పప్పు అన్నము, వెజ్ నాన్ వెజ్ అయితే 120 రూపాయలు. అంతకుముందు 100 ఉండే, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా నాన్న, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. నూనెకు, కారపొడికి, అన్నిటికీ పెరిగినాయి. 120 చేసిన చికెన్ ఏంది, బోటి ఎన్ని కలిపి ఒక దాంట్లో ఇస్తారా లేకపోతే ఒక్కొక్కటి? లేదు, ఒక్కొక్కటి ఇస్తానన్న. ఒక్కొక్క దానికే 120. మళ్ళీ డబల్ కర్రీ వేసుకుంటారు ఎవరన్నా తినాలనిపించిన వాళ్ళు. నీ అంటే డబల్ కర్రీ ఇస్తే 100 రూపాయలే కాస్ట్. అంటే కొంచెం రుచికరంగా బాగా తినాలనుకుంటారు. చాలా మంది వేసుకుంటారు, చాలా మంది పిల్లలు వస్తారు కదా, వయసు పిల్లలు వచ్చినప్పుడు హోటల్లో పోతే అయితే 500 అన్నట్టుగా డబల్ కర్రీ వేసుకుంటారు, తింటారు, చాలా మంది వస్తారు. సరే, మామూలుగా ఈ రూట్ నా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వెళ్తా ఉంటారు. వెళ్తా ఉంటే చిన్నగా పోనిస్తారు నా దగ్గర నుంచి, ఈ మీద దమ్ చేస్తుండ్రు, ఈమె దగ్గర చాలా గిరాకుంటారు అని నడుపుకుంటే పోతారు కానీ ఆపరు. ఈ ఒక్కసారి అయితే ఎమ్మెల్యే సార్ వచ్చాడు, దయాకర్ సార్ వచ్చాడు. దయాకర్ సార్ వచ్చి వాళ్ళ గన్మెన్లు ఎప్పటికొస్తారు, ఆయన ఇట్నే వీడియో తీసుకొని 600,000 మంది పంపించండు ఒక్క రోజే. అబ్బో, మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి 600,000 మంది పంపించారు. ఎవరు సూపర్ మ్యాటర్ ఇది, ఎమ్మెల్యే స్వయంగా వచ్చి మామూలు విషయం కాదు. ఇంకెవరు వచ్చి తిన్నారు మీ దగ్గర సెలబ్రిటీలు? ఆయన రాహుల్ చిప్పి వచ్చాడు. రాహుల్ చిప్పి కొంచెం వచ్చాడు. 2 సార్లు వచ్చాడా? నాటు 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 నాటు. ఈ మధ్యకాలంలో మన వాళ్ళు అమెరికాకి పోయి దుమ్ము తెలిపి వచ్చారు, ఆ సాంగ్ కు అవార్డు కూడా వచ్చింది. ఆయన దోస్తులే వస్తారు నాన్న, రోజు 20 మంది దాకా. రాహుల్ చిప్పి కదా, దోస్తులు వస్తారు, రోజు 20 మంది వస్తారు. ఫోన్ మాట్లాడిపిస్తారు ఆయనతో నాకు. మై మూడు ఉన్నాయి, 2 నంబర్ 7లో ఒకటి ఉన్నది, 2 నంబర్ 12లో ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. ఈ బ్రాంచులు కూడానా? అబ్బా ఇది హైలైట్ పాయింట్ అసలు, మామూలు మ్యాటర్ కాదు ఇది. నడుపుతాం నాన్న, అంటే ఎవరిది వాళ్ళే వంట చేస్తారు కానీ మా కుటుంబంలో 4 పెడతారు అన్నట్టు. కొంచెం ఆశీర్వదించండి. 4 కాలాల పాటు సల్లగుండి. సల్లగుండి నువ్వు మంచి పెళ్ళని దొరకాలే. పెళ్ళైందా? ఎన్నిసార్లు? ఒకసారి అయింది చాలు.
ఇంకోసారి చేసుకో ఇదే షూటింగ్. ఓయమ్మా వద్దొద్దు, ఒకరితో ఆగలేకపోతే అంతమంది ఆడాకదంగానే. పైసలు ఇచ్చినవా నాన్న? కార్లు కూడా వేసుకొచ్చి ఆగి తినిపోతా ఉండదు. అందరు వస్తారు నాన్న, కార్లు ఎందుకు కొంచెం ఆగితే నువ్వు విన్నే ఉండు చూడు ఎట్లా వస్తారో. ఇలా ఉంటా వాళ్ళతో కూడా మాట్లాడేద్దాము. సరే ముందు నాకు ఆకలేసింది కొంచెం. సరే నాన్న పెడతలే, మనం తినేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు మీ పేరా? సురేష్. ఎట్టంది కూర? నాకు తెలిసి చికెన్ వేసుకుంది. చికెనా బోటి? అదే బోటి. బోటి ఎట్టంది? బోటియా చాలా బాగుంది. రోజు వస్తారు ఇక్కడికి? రోజు అంటే వారంలో ఒకసారి. వారంలో ఖచ్చితంగా ఒకసారి, ఒక రోజు వస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్. కళ్ళలోంచి కారం రావాల్సింది. అంతేనా? నాకు తెలిసి నేను ఇంకా మీరు ఏడస్తున్నాయి అనుకున్నా, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు కారానికి. ఘాటుగా ఉంటుంది బాగా. తెలంగాణ స్టైల్ కదా. అదే అదే తెలంగాణ స్టైల్ అంటే ఆ మాత్రం ఖచ్చితంగా ఉండాలా, ఆ ఘాటు ఉండాలా. ఘాటు ఉంటేనే రక్తం కూడా కొత్త కొత్త కొత్తలు ఆడుతుంటుంది. ఏంది అది చికెన్? నాకు తెలిసి చికెన్. చికెన్ ఎట్టందా నోరు లపలపలపలాడుతుందా? ఎలా అంటే బయట బిర్యానీ తిన్నా 200 తీసుకుంటాడు, ఇక్కడ 120 వేస్తే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇస్తుంది. కడుపు నిండిపోతుంది. కడుపు నిండిపోద్ది. మళ్ళీ రాత్రి దాకా ఏం ఇబ్బంది లే? ఏం లేదు. ఏం ఆకలేదు. క్వాలిటీ కూడా 5 స్టార్ ఇవ్వచ్చు. ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు. తినేసి నిద్రపోవడమే. ఆఫీస్ ఉంది కదా. ఓకే ఓకే. నిజం నిజమే. ఆఫీస్కి పోవాలా, పని చేసుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా, తినాలా. అంటే ఇది అంటారు కదా, కోటి విధులు కూటి కొరకనే. సంపాదించుకోవాలా, తినాలా. తినడానికే కదా, ఎన్ని చేసినా కానీ సంపాదించుకుని కొంచెం తినాలా, ఇంకొంచెం వెనకేసుకోవాలా. పోయేటప్పుడైతే తీసుకోము కదా. అదే ఏం ఎత్తుకోబోము. కానీ ఎందుకు ఈ జనాలు నాకు అర్థం కాక అడగతా తమ్ముడా, ఎందుకంటే ఈ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకనేసి రకరకాలుగా ఉంటారు మనుషులు. సరే ఎన్ని ఎందుకులే కానీ చికెన్ కూర మొత్తానికి చూసుకుంటే అద్భుతంగా ఉందంటావు. సూపర్. కారం కానీ ఉప్పు అన్నీ మంచిగా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి. ఎవరుసో పక్కనే ఒక అక్క, అక్క అంటే నాకు తెలిసి బావ అవుతారు. బావ మళ్ళీ అన్న అంటే మళ్ళీ వరుసలు తేడా మారిపోద్ది. సరే అక్క బావ ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లా టేస్ట్? ఏ విధంగా ఉంది? సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను తింటున్నా అన్నమాట. ఇక్కడ తనే తీసుకొచ్చాడు ఇక్కడ బాగుంటుందని. నాకు కొంచెం స్పైస్ టాలరెన్స్ తక్కువ, సో అందుకే అంత స్పైస్ హ్యాండిల్ చేయలేకపోతున్నా. బట్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్, చాలా బాగుంది. అదే చూడడానికి సమట్లో కూడా బాగుంది. కారానికి కారం, నేను కారం ఎక్కువ తిన్నాను కానీ చాలా బాగుంది. అన్ని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది కారానికి. కానీ అన్న సారీ కట్ చేద్దాం. కానీ బావా ఒక మాట, చాలా వరకు అమ్మాయిలు రోడ్ సైడ్ మీద ఫుడ్ ఇష్టపడరు. అంత రెస్టారెంట్లో స్టైల్ స్టైల్గా ఆ స్పూన్లు వేసుకొని తింటా ఉంటారు. ఆ రోజులు మారిపోయినాయి. ఆ రోజు మారిపోయినాయి అన్ని. ఇప్పుడు ఏడైనా తినవే ఫుడ్ టేస్ట్ ఉండాలి ముందలా. ఆయన ఏంది కలర్ఫుల్ లైటింగ్స్, స్పూన్స్ కావాల్సింది, టేస్ట్ కావాలా. ఒడు పక్క ఏం తింటారు, బండి మీద ఏం తింటారు, అందుకేం పట్టుకొచ్చిన ఇక్కడికి. మేడం గారు రెస్టారెంట్కే పోతుంది మామూలుగా. ఫస్ట్ టైం తీసుకొచ్చినా అనమాట. ఇక్కడికి వస్తే టేస్ట్ మాత్రం చెప్పినా కదా మా అమ్మమ్మగారు గుర్తొచ్చారు. స్పైసీ కానీ మనకి డబ్బులు ఎంతైనా సరే క్వాలిటీ ఇప్పుడు దొరికితే అందులోనే పోవచ్చు. అంటే మన పెద్దవాళ్ళ కాలంలో, అమ్మమ్మ గారి కాలంలో ఏ అయితే మనం రుచిగా తిని ఉంటామో ఆ రుచి ఇక్కడ తగిలింది అంటారు. ఎగ్జాక్ట్ అది. అమ్మమ్మ గారిలాగా ఉంది, మా అమ్మమ్మగారి లాగా ఉంది చూడటానికి. థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే భోజనం డబ్బులు తీసుకుంటున్నారు కదా, దాని దగ్గర డెవర్ పెట్టదు. నీకు రెస్టారెంట్కి వెళ్తే 200 బిల్లు వేస్తారు. 200 ఏందన్న, 1000 రూపాయలు అయిపోద్ది. కానీ కడుపు నిండదు పక్కకు కూడా. ఇప్పుడు ఏమైంది కొంచెం పెట్టుకుంటేనే అసలు ఆ స్పైసీకి ఎలా అంటే మళ్ళీ మళ్ళీ ఎక్కడ రావాలనిపిస్తుంది. దగ్గర రూమ్స్కుని ఎక్కడ రావచ్చు అనిపిస్తుంది. రోజులు బ్యాచిలర్ కదా, దగ్గర రూమ్ దొరకలేకపోతే మనకి ఏడక వచ్చేది. మంచిగా మంచిగా ఏడకి వచ్చామంటే కడుపున తిన్నామంటే ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే ఏముంది, అంతే కదా. రెస్టారెంట్కి వెళ్ళామన్నా జంక్ ఫుడ్ తింటే జంక్ ఫుడ్ తగ్గటే ఉంటుంది. ఏమైనా స్పైసీ తగలపోతే కరోనా లాంటివి తట్టుకోలేము మనం. అందుకనే కదా మన ఇండియాలో కరోనా వచ్చిన మనం తట్టుకుంది. మొత్తం స్పైసీ తింటేనే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బాగుంటుంది. అది సంగతి. అక్కేమో రొప్పతా ఉంది ఒక పక్క అని. కారం కానీ చాలా బాగుంది, తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా ఇట్స్ వెరీ టేస్టీ. ఎవర్సో సమయం రానే వచ్చింది. లక్ష్మమ్మ నా మీద ప్రేమతో 2 మొక్కలు ఎక్కువేసింది. ఒక పక్క వైట్ రైసు, ఇంకో పక్క బగారా రైసు. చూద్దాం, చాలామంది రొప్పుతున్నారు ఇక్కడ.
ఎర్రగా కనిపిస్తుంది, మనం టేస్ట్ చూడబోతున్నాం. ఒక్క ముద్దకే కారం మంచి స్పైసీగా మామూలుగా లేసామే కారం, ముక్క కూడా బలి ఉడికింది, మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి. నిజంగా మంచి ఫీలింగ్. చాలామంది రెస్టారెంట్లకు పోయి వేలు వేలు తగలేసుకుంటూ ఉంటారు. లక్ష్మమ్మ దగ్గరకు వచ్చామనుకో తక్కువ ఖర్చు తినేయచ్చు. ఎందుకు అడ్రస్ ఆడంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2, ఆడ టీవీ నేను ఆఫీసు. ఆడ టీవీ నేను ఆఫీస్ దాటగానే కొండలాగేట్ వస్తుంది, అది ఎక్కేసి అట్ట కనుక చూశారనుకోండి శాంసంగ్ ఓల్డ్, అదిగోండి అది కనిపిస్తుంది చూడండి మొబైల్ శాంసంగ్ ఓల్డ్, దాని ఆపోజిట్గా ఎదురుగా పెట్టుకుంటారు లక్ష్మమ్మ. అట్ట తిరుక్కొని రావాలా, నమస్తేనా, అటు తిరుక్కొని రావాలా, అటు యూటర్న్ చేసుకొచ్చి ఆ నుంచి ఒక 200 మీటర్లే ఎడ పక్కనే లక్ష్మమ్మ పెట్టుకు ఉంటారు. ఇట్ట రోడ్డు మీదకి వెళ్ళి తింటా ఉంటే సిటీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, ఇటు పక్క చెట్టు కింద పోయి తింటా ఉంటే పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఏదేమైనా కానీ రుచి మాత్రం ఉంది, అద్భుతం, అమోఘం. పోనీ ఆ పేరు మీద ఇన్నుంటే అని వేసుకోండి. అది మందల ఎటన్ ప్రోగ్రామా, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది చేసుకోండి, కానీ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ భాస్కరంతో సింహపూర్ సునీల్ సుజిత్ హైదరాబాద్ నుంచి.